ఉద్యమాభివందనాలు. ఈ రోజున దళిత ముస్లిం మైనారిటీ ఆదివాసీ మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ పూలే యువజన సంఘం పనిచేస్తుంది. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నటువంటి సామ్రాజ్యవాదం ముసుగులో మద్యమైతేనేమి, విచ్చలవిడి వెబ్సైట్లు, పోర్న్ వీడియోస్, సెక్స్ వీడియోస్, సినిమాలు, ఇలాంటి మనది కాని సంస్కృతిని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ సమాజాన్ని ఎటువైపుగా తీసుకెళ్తున్నాయో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధ కలిగించేటువంటి సంఘటన. ఎందుకంటే వరంగల్లో గతంలో జరిగింది ఒక 9 నెలల పసిపాపపై అత్యాచారం. దాని గురించి ఎన్నో పోరాటాలు చేసి ఇచ్చేస్తే కోర్టు అతనికి ఆ నిందితుడికి ఉరిశిక్ష వేసింది. అయితే ఆ ఉరిశిక్ష వేసిన మరుసటి రోజే అదే ఏరియాలో ఇంకొక సంఘటన, ఒక 9 సంవత్సరాల అమ్మాయి బాలిక పైన అత్యాచారము, అంటే నిర్మానుష ప్రాంతానికి ఒక 20 సంవత్సరాల రాకేష్ అనే వ్యక్తి 5 గురితో కలిసి సామూహిక అత్యాచారం చేయడం వల్ల ఈరోజు ఆ అమ్మాయి తీవ్రమైన మనస్తాపానికి గురయ్యి ప్రాణాలు తీసుకున్నది. అంటే ఈ ప్రాణాలు తీసుకున్నది అనేసి అని అంటే ఈ ప్రాణాలు తీసుకోవడం వెనకాల కారణం ఎవరు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మనం. అయితే దీనికి కారణమైనటువంటి, ముఖ్యంగా దీనికి కారణము, దీనికి బాధ్యత ప్రభుత్వాలే వహించాలని చెప్పేసి అంబేద్కర్ పూలే యువజన సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే దానికి కారణమైనటువంటి మద్యాన్ని, విష సంస్కృతిని అంతా కూడా పెంచి పోషిస్తుంది ప్రభుత్వాలే కాబట్టి ఇట్లాంటి అత్యాచారాలకు, హత్యలకు కూడా ప్రభుత్వాలే, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పేసి అంబేద్కర్ పూలే యువజన సంఘము డిమాండ్ చేస్తూ ఉంది. ఇట్లాంటివి జరగకుండా ఉండాలని అంటే కేవలము నిందితులను, వ్యక్తులను చంపుకుంటూ పోతేనే ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి అనేసి అని అనుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఒక మొన్న జరిగిన సంఘటనతో ఒకరికి ఉరిశిక్ష వేసినా కానీ మళ్ళీ మరుసటి రోజే ఇట్లాంటివి జరిగినాయి. అంటే వ్యక్తులకు శిక్షలు వేయడం వల్ల, వాళ్ళని చంపుకుంటూ పోవడం వల్ల ఇట్లాంటి అణచివేతలు, అరాచకాలు ఆగవు. ఇట్లా దీనికి కారణాలు అయినటువంటి ఈ సంస్కృతిని ఎప్పుడైతే, ఈ సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతిని ఎప్పుడైతే మనము సమూలంగా తీసేయగలుగుతామో అప్పుడే ఇలాంటివన్నీ పోతాయి, ఇలాంటివన్నింటినీ నిర్మూలించగలుగుతామని చెప్పేసి అంబేద్కర్ పూలే యువజన సంఘం నుంచి తెలియజేస్తూ జై భీమ్, జై పూలే. పోరాడదాం చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా. పోరాడదాం చిన్నపిల్లల మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా. హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు చిన్నపిల్లల పైన, మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ పూలే యువజన సంఘం ఈరోజు నిరసన వ్యక్తం తెలుపుతుంది. నిన్న కాక మొన్న పోయిన నెల 18వ తారీఖున వరంగల్ 9 నెలల పాపపై అత్యాచారం జరిపినటువంటి ప్రవీణ్కి ఉరిశిక్ష విధించిన తెల్లారే మళ్ళీ అదే వరంగల్లో 9వ తరగతి జరుగుతున్నటువంటి వెన్నెలను సామూహిక అత్యాచారం మత్తుమందిచ్చి తీసుకెళ్లి అత్యాచారం చేసినటువంటి నిందితుణ్ణి వెంటనే కఠినంగా శిక్షించి ఇట్లాంటి అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మేము అంబేద్కర్ పూలే యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ అత్యాచారాలు చేసిన వెంటనే స్పందించడం, అలాంటి సంఘాలు స్పందించినప్పుడు మద్యపానము వల్ల ఈ అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పి పోలీస్ రిపోర్టర్ తెలిపినా కానీ కనీసం ఈ మద్యపానాన్ని ఎందుకు నిషేధించట్లేరు? మద్యపానం మరి విచ్చలవిడిగా ఎటు చూసినా మద్యపానమే, ప్రభుత్వాలే వాటిని ఎత్తుకుంటున్నాయి. ఈ మద్యపానాన్ని నిషేధించాలని అంబేద్కర్ పూలే యువజన సంఘం తరఫున మేము కోరుతున్నాము. అలాగే ఈ మహిళపై జరుగుతున్నటువంటి అత్యాచారాలకి కఠినంగా శిక్షలు విధించి ఈ ప్రభుత్వం ఎందుకు కఠినంగా చర్యలు తీసుకుంటలేదు? మరి ఈ ప్రభుత్వమే వాళ్ళని నెరగొల్పుతుందా, ప్రభుత్వమే సృష్టిస్తుందా మరని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు. అలాంటి మహిళలపైన ఎన్నో అత్యాలు జరుగుతున్నాయి, మరి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. దళితుల పైన, బీసీ ఎస్టీ మైనార్టీలపైనే జరుగుతున్నాయి, మరి ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రభుత్వం మాకు నిన్న జరిగినటువంటి సంఘటనకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.